హాయ్ వ్యూయర్స్, భగవంతునికి భక్తునికి మధ్యనటువంటి ఈ యోగం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈవేళ ఈరోజు అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ భగవంతుని భక్తుడు చూసిన క్షణం తట్టుకోగలడా, ఉంటాడా, డిస్కస్ చేద్దాం. శనేహ శనే రూపరమేద్ బుద్ధ్య ధృతి గృహతయ ఆత్మ సంస్థం మనః కృత్వాన కించిదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధి మగ్నుడు కావలను. ఆ విధముగా మనసును ఆత్మయందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చి చింతింపరాదు. మన పెద్దవాళ్ళు చెప్తారు, మనిషి అనేవాడు అసలు ఎప్పుడండి ప్రశాంతంగా ఉంటాడు అని. కొంచెం డిఫరెంట్ వేలా మాట్లాడేవాళ్ళేమో ఇంకెప్పుడు రా చచ్చినప్పుడు రా అంటారు. బట్ లాజికల్గా అండ్ డివోషనల్ రిలేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఎప్పుడేమంటారు, అప్పుడు వాళ్ళు ఏమంటారు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు. సమాధిలో ఉన్నప్పుడు వేరు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు వేరు. అంటే నువ్వు నెమ్మదిగా ఇంకా అసలు మిగతా అసలు ఏం జరుగుతుందంటే నీకు అనవసరం, దేని గురించి నువ్వు చింతించకుండా ఆ ధ్యానంలోనే ఉండిపోతూ ఉంటావు, తద్వారా నువ్వు భగవంతుని చేరుకుంటావు అన్నదానికి ఇది అన్నమాట అర్థం. తర్వాత యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనసు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చటి నుండి తప్పక నిగ్రహించి ఆత్మవశమునకు గురి రావలను. మనిషి అంటేనే చంచల స్వభావుడండి అంటారు. అంటే కాన్స్టెంట్గా ఉండలేం, అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాం. కారణం ఏంటి, నీ మనసు నీ ఇంద్రియాలే. అలా ఉన్నా సరే నీవు భగవంతుని చేరుకోవాలి, పరబ్రహ్మతత్వం తెలుసుకోవాలి, ఒక యోగిగా నువ్వు మారాలి అనుకున్నప్పుడు అటువంటి నీ మనసును కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, అవి ఎక్కడెక్కడో తిరుగుతున్నా సరే రెండు ఇంకసాలు పట్టుకొచ్చేసి మరలా నీలో ఉంచేయాలన్నమాట, ఐక్యం చేసేయాలి. అప్పుడు నీవు గొప్పగా భగవంతుని చేరుకోవడానికి అడుగులు వేస్తావు అన్నట్టు అర్థం. భగవంతుని చేరుకోవడం చాలామంది మరలా చనిపోవడం అనుకుంటారు, అలా అనుకోవద్దు. ఓకే, ఈ తత్వం తెలుసుకోవటం అనుకోండి. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. నాయందు మనసు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనంద అత్యున్నత పూర్ణత్వమును బడియును. రజోగుణమునకు పరమముగా నుండు అతడు పరబ్రహ్మముతో తన గల గుణరీతి ఏకత్వం నెరిగి పూర్వకర్మములన్నింటి నుండి విముక్తుడగును. అంటే నీ కోరికలు విపరీతంగా ఉన్నాయి అబ్బాయి. రజోగుణం రజోగుణం తమోగుణం సత్వగుణం త్రిగుణాలు అని చెప్పాం కదా. సో అందులో ఈ రజోగుణం ఏంటి, కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ తమోగుణం ఏంటి, ఓ రకమైనటువంటి ఇంకా నీచత్వం అనుకున్న వేళ అనుకోవచ్చు. అంటే నీచత్వం ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎలా చెప్పాలండి, సింపుల్గా ఎక్స్పెక్టింగ్ అండ్ ఇంకా ఏదో వెళ్తే నో సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ మోడ్ లైక్ ఆ వేళ ఉన్నటువంటి తమోగుణం లాగా భావించవచ్చు. ఇక సత్వగుణం చాలు ఓకే, అంటే ప్రశాంతమైనటువంటిది. సో ఆ వేళ రజోగుణంతో కోరికలు నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అబ్బాయి కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు ఆ ద్రవ పదార్థం కావాలి, నాకు ఆ భూమి కావాలి, నాకు ఆ డబ్బు కావాలి, నాకు ఆ బంగారం కావాలి, లైక్ ఇలా ఎవరైతే ఉంటూ ఉంటారో వారు ఎట్టకేలకు ఈ ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వం ఎప్పుడు పడతారు, మనసు యందు లగ్నముగా మనసుని లగ్నం చేసి ఉంచాలి ఏదైతే నువ్వు చేయదలుచుకున్నావు దాని పట్ల. అప్పుడు ఈ రజోగుణం నుండి నువ్వు ఉన్నా సరే ఆటోమేటిక్గా మరలా నార్మల్ వేలోకి వచ్చేసి దేవుడే శాశ్వతం అన్న వేళ ఒకటి, అండ్ ఏంటి సత్యం ఏంటి మన పుట్టుక్కి అన్న వేళ నువ్వు తెలుసుకుంటావన్న వేళ చెప్తూ ఉన్నారు. తర్వాత ఎంజనేవం సదాత్మనం యోగి వికత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్స్యం సుఖమస్నుతే. ఈ విధముగా ఆత్మ నిగృహుడైన యోగి నిరంతరము యోగము నభ్యసించుచు భౌతిక కల్మషములకు దూరుడై భగవాను దివ్యమైన ప్రేమయుత సేవ యందు అత్యున్నతమైనటువంటి పూర్ణానంద స్థితిని పొందును. సో ఆల్రెడీ ఇందా చెప్పాం, ఆత్మనిగ్రహం యోగి ఎక్కడికైనా సరే మరలా అన్ని నార్మల్ కంట్రోల్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా దేవుడికి నువ్వు ప్రీతిపాత్రంగా మారుతావు, తద్వారా అత్యున్నతమైనటువంటి పూర్ణానంద స్థితిని పొందుతావు. అంటే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏవైనా సరే ఉన్నటువంటివి ఏవైనా ఉంటే తేడాగా అవన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయి, ప్రశాంతంగా నువ్వు ఉంటావు అన్నట్టు చెప్తున్నాడు. ఇక సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగ ముక్తాత్మ సర్వత్రా సమదర్శన. దిస్ ఇస్ ద మెయిన్ వన్. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నాయందును గాంచును. ఆత్మదర్శి అయిన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును. అంటే నిజమైనటువంటి యోగి ఉన్నాడండి,
ప్రతి ప్రాణిలో కూడా దేవుణ్ణి చూస్తాడు. ప్రతి ప్రాణిలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పూర్వకాలంలో మునులు ఋషులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆశ్రమాలు చూడండి, ప్రతి ప్రాణి అక్కడే ఉంటాయి. అసలు ఈ ప్రతి ప్రాణి కూడా ద బెస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంటుంటారు, ఎందుకంటే ఆ ప్రాణిలో తాను పరమాత్మను చూసుకుంటూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఈ పరమాత్మ యందు అన్ని ప్రాణులు అన్ని లోకాలు ఉన్నట్టుగా తాను భావిస్తూ ఉంటాడు. మీకు అమ్మ మన్ను తినలేదమ్మా అని చెప్పేసి యశోదమ్మకి ఈ కృష్ణుడు చూపించినప్పుడు 14 బోనాలు ఆయన నోట్లో కనపడ్డాయని చెప్పేసి మనం విన్నున్నాము. అప్పుడు ఆమె చూసిద్దనమాట, సర్వము కూడా ఈయనలోనే ఉందన్నమాట. అది పరమాత్మ అంటే. అది ఎప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు? నువ్వు యోగివై ఉన్నప్పుడు. ఆత్మదర్శి అన్నట్టు వాడు దేవదేవుడని నిక్కమగా సర్వత్రా గాంచుము. అంటే ఏంటి, రూపం ఎలా ఉంది దేవుడిది అన్నప్పుడు ఇదిగో ఆ పిచ్చుక దేవుడే, ఇదిగో ఆ సింహం దేవుడే, ఇదిగో నేను దేవుడే, ఇదిగో ఆ రాయి దేవుడే. ఆకారం అన్నది ఆ ప్రాణిని బట్టి వస్తూ ఉంటుంది. గుణాలు కూడా నీవు అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. పరమాత్మ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పరమాత్మ తత్వం తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, నీలో కూడా పరమాత్మ అనేవాడు ఉన్నాడు, నిద్రాణమై ఉన్నాడు. నీవు నీ తపశ్శక్తితో ఆ నిద్రాణమైనటువంటి పరమాత్మను మేల్కొలపాలి. అప్పుడు నీవు కూడా పరమాత్మలాగా అయిపోతావు. అహం బ్రహ్మస్మి అంటారే, అంతా నీవే ఉన్నావు అంతా నేనే ఉన్నాను అంటూ ఉంటారే, అది అన్నట్టు. సో సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఆ దేవుడే, ప్రతి ప్రాణి కూడా ఉండేది ఆ దేవుళ్ళలోనే. ఇదే ఈ సృష్టి రహస్యం. సో దేవుడు మరి ఎలా ఉంటాడంటే అలాగే. అయితే కోటి సూర్యులు కానీ ప్రకాశిస్తే ఎలా ఉంటాడు, అది దేవుడు ఉంటారు కదండి అంటారు కదా, అది నేను రేపు చెప్తాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, అది నేను రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ పాయింట్స్ వరకు జస్ట్ కీప్ ఇన్ మైండ్ అండ్ ఒకసారి అయితే ఆలోచించండి. ఎందుకంటే మనకి ఎన్ని కోరికలైనా ఉండొచ్చు గాక, ఆ యోగి తత్వం తెలుసుకుని ఆ రకంగా మన అడుగులు కనుక వేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇహపర బంధాల నుంచి విముక్తి కావచ్చు. అట్ ది సేమ్ టైం మనం డైలీ చేసే యాక్టివిటీస్ ఏవైతేనే అవి చేస్తూ ఉన్నా సరే వాటి పట్ల కర్మఫలాన్ని ఆశించకుండా ద బెస్ట్ వేలో మన అడుగులు ముందుకేస్తూ వెళ్ళవచ్చు. ఒకవేళ రేపటి వరకు వద్దు ఇప్పుడే కనుక అన్నట్టయితే నేను చెప్తున్నాను చూడండి, నీవు ఈ అర్జునుడు శ్రీకృష్ణుడికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు నేను ఒకసారి చూడాలి అన్నప్పుడు ఒకసారి ఇదిగో నా నిజరూపం అని చెప్పేసి చూపిస్తాడు. అసలు అర్జునుడు తట్టుకోలేకపోతాడు అసలు ఆ కాంతి. నేను సినిమాలో కూడా చూస్తూ ఉంటారు, నన్ను చూస్తే తట్టుకోలేవు అంటూ ఉంటారు. ఎలా అంటే దేవుడు రిలేటెడ్, అదంతా కూడా కోటి సూర్యులు ఒకేసారి వెలుగొందినట్టు. సూర్యుడు మధ్యాహ్నం పూట ఎండ వస్తారు తట్టుకోలేము మనం, అంత కాంతిని ఎలా తట్టుకుంటాం. అలా అని చెప్పేసి దేవుడు నిర్ణయం చేయడు, బట్ ఆయన శక్తి అటువంటిది, ఆయన కాంతి అటువంటిది. సో అంత గొప్పగా ఆయన ఉంటాడనమాట. ఎప్పుడది నిజరూప దర్శనం, అది రిమైనింగ్ సమస్త ప్రాణుల్లో ఉండేది, ఆ ప్రాణుల్లో ఆయన ఇంటర్నల్గా ఉండేది అనమాట. అది కొంచెం లింగ్ తత్వం అన్నది ఫిలాసఫీ అనేది బాగా ముడిపడి ఉంటుంది, బట్ ఈజీగానే అర్థమవుతుంది. నేను చెప్పానే పూర్వమునులు ఋషులు అని చెప్పేసి ఈవెన్ ఇక్కడ చాలామంది కూడా అందరం ఒకలాగే ట్రీట్ చేస్తూ ఉంటారే, లైక్ వీళ్ళందరూ కూడా మనం చూస్తే ఆటోమేటిక్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో సకల ప్రాణులు ఏందో ఆ దేవుడు ఉన్నాడు అండ్ ఈ ప్రాణులన్నీ కూడా ఆ దేవుడిలోనే ఐక్యం పొందుతాయి అని చెప్పేసి, ఇది మీరు ఏ దేవుడికైనా పెట్టుకోండి, అల్లా పెట్టుకోండి, జీసస్ పెట్టుకోండి, రాముడు పెట్టుకోండి, బుద్ధుడు, మహావీరుడు, ఎవరైనా సరే, నేనేమంటున్నాను భగవద్గీతను మొదటి నుంచి చెప్తున్నప్పుడు అలా మీరు కృష్ణుని మైండ్లో పెట్టుకోవద్దు, జస్ట్ మీకు నచ్చిన దేవుడిని పెట్టుకోమని చెప్తూ ఉన్నా. ఆ వేళను మీరు ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఇది అత్యుత్తమైనటువంటి ఒక గొప్ప గ్రంథం ఇది భగవద్గీత. అది తెలుసుకుంటే ఎవరైనా సరే గొప్పగా ఉండవచ్చు. నా ఉద్దేశం కూడా అదే, అందరినీ గొప్పగా ఉంచాలండి.